హైదరాబాదులో ద్విచక్ర వాహనాల మీద రోడ్డు మీదకు వెళ్ళే వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక నుంచి వాళ్ళు కేసుల బారిన పడక తప్పదు అవసరమైతే జైలు శిక్ష కూడా అనుభవించక తప్పదు ఇప్పుడు తాజాగా పోలీసులు చేస్తున్న ఒక అతి పెద్ద హెచ్చరిక ఇది ఎందుకు అంటే చాలామంది హైదరాబాదులో ఎక్కువ టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో ద్విచక్ర వాహనదారులు వాళ్ళు నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోవడం నెంబర్ ప్లేట్ల మీద రకరకాల అక్షరాలు వాళ్ళకి ఇష్టమైన పేర్లు కానీ వాళ్ళ ఏదో అంటే నెంబర్ బోర్డు ఎలా ఉండాలో అలా కాకుండా రచరచ చేసేస్తూ ఉంటారు దాన్ని అటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా పోలీసులు గుర్తించబోతున్నారు అటువంటి వాళ్ళందరికీ చెక్ పెట్టబోతున్నారు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలతో రోడ్డు మీదకు వస్తే గనక ఖచ్చితంగా వాళ్ళకి జరిమానా విధిస్తారు వాళ్ళ వాళ్ళ మీద కేసులు కూడా పెడతారు ఒకటి ఫోర్ ట్వంటీ కేసు నమోదు చేస్తారు అలాగే ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ ట్వంటీ అంటే చీటింగ్ మోసం చేసిన కేసు ఫోర్ సిక్స్టీ ఫైవ్ అయితే ఫోర్ కేసు ఈ రెండు కేసులు పెడతారు ఒక్కొక్కసారి అవసరమైతే ఈ కేసులు పెట్టిన తర్వాత వాళ్ళ నేరం రుజువైతే గనక ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద ఏడేళ్ళు అలాగే ఫోర్ సిక్స్టీ ఫైవ్ కింద రెండేళ్ళు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది అనేది పోలీసులు హెచ్చరిస్తున్నారు అయితే ఏంటి అసలు కారణం ఏంటి అంటే నెంబర్ బోర్డు సక్రమంగా ఉండాలి అలాగే వైట్ బ్లాక్ నెంబర్స్ మాత్రమే ఉండాలి బోర్డు మీద ఇంకా ఎటువంటి పేర్లు అక్కడ చరకరకాల పేర్లు వేస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల పేర్లు ముద్దు పేర్లు లేదంటే దేవుళ్ళ పేర్లు ఇవన్నీ దయచేసి అట్లాంటివి ఏం పెట్టకూడదు అలాగే కొంతమంది పోలీసులకు దొరకకుండా పోలీసులు రాంగ్ రూట్లో వెళ్ళినా వన్ వేలో వెళ్ళినా ఫోటో తీసి వాళ్ళకి ఫైన్ పంపిస్తారని చెప్పి కొంతమంది నెంబర్ బోర్డులు వంచేస్తూ ఉంటారు కొంతమంది అయితే నెంబర్లు ఉండే ఉండవు కొంతమంది ఇంకా టీఆర్ నెంబర్లు టెంపరీ నెంబర్లు వేసుకునే తిరుగుతుంటారు అటువంటి వెహికల్స్ని ఇమీడియట్గా ఫైండ్ అవుట్ చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళకి జరిమానాలు వేస్తున్నారు ఇక్కడ నుంచి మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాము అని చెప్పి రాజకండ పోలీస్ కమిషనరేట్ హెచ్చరించింది సీరియస్గా జనవరి నుంచి నవంబర్ వరకు నవంబర్ ముప్పై వరకు దాదాపు పన్నెండు వేల మూడు వందల పద్నాలుగు మంది వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్లు కనబడకుండా ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించారు వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు ఫోర్ ట్వంటీతో పాటు ఫోర్ సిక్స్టీ ఫైవ్ సెక్షన్ల కింద కేసులు వాళ్ళ మీద నమోదు చేయడం జరిగింది అయితే ఇప్పటికైనా ఇది అందరూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిగ్గా వాళ్ళు ఆ నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోయినా నెంబర్లు లేకుండా ఎవరైనా వాహనాల మీద తిరుగుతున్నా వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఖచ్చితంగా నెంబర్ చాలా కీలకం అనమాట సో ఇటువంటి నేపథ్యంలో ఎవరికైనా అటువంటి తరహా వెహికల్స్ కనిపించినా ఇమీడియట్గా ఫోటో తీసి పోలీస్ అధికారిక వాట్సాప్ నెంబర్కి పెట్టండి అని చెప్పి కూడా కోరుతున్నారు ఆ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసులు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ త్రిబుల్ ఫోర్ ఈ నెంబర్కి అటువంటి ద్విక ద్విచక్ర వాహనాలు ఎక్కడైనా కనిపించిన నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకుండా నెంబర్ బోర్డు వంచేసి నెంబర్లు సరిగ్గా లేకుండా కొన్ని నెంబర్లు చెరిపేసి ఈ తరహా ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి వాట్సాప్ చేయమంటున్నారు అటువంటి వారి మీద పోలీసులు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సో ద్విచక్ర వాహనదారులు ప్రధానంగా జంట నగరాల్లో హైదరాబాద్ జంట నగరాల్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా అలర్ట్గా ఉండాలి లేదంటే అనవసరంగా కేసులు బాగా పడాల్సి ఉంటుంది అనేది పోలీస్ వారు చేస్తున్న హెచ్చరిక ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి